హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్. సో మన సబ్స్క్రైబర్ అయితే చాలాసార్లు ఫోన్ చేసి అన్న మీ తోట ఎలా ఉంది, ఒకసారి డబ్బి తోట చూపించండి ఎలా ఉంది అని అడగడం జరిగింది. సో ఆయన కోసం అయితే నేను ఈరోజు మా తోట అయితే చూపిస్తున్నానండి. ఇది డబ్బి వెరైటీ, ఇది బ్యాడీ డబ్బి రేట్ అండి. సో ఇది రేట్ అన్నిటికైనా బాగా కాస్ట్ ఉంటుందండి. ఈ బ్యాడీ వెరైటీలోన కడ్డీ డబ్బే ఎక్కువ అండి. ఈ కడ్డీకైనా డబ్బి అనేది చాలా రేట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది దిగుబడి తక్కువ, ఇది నల్లిని వాటిని తొందరగా కంట్రోల్ కాదండి. సో వీటికి తెగులు కానీ నల్లి కానీ తొందరగా అటాక్ అవుతుంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఈ సీడ్ వెరైటీస్ అయితే మనం తొందరగా కంట్రోల్ వస్తుందంటే ఇది మాత్రం చాలా లేటు. ఇది కాపు కూడా లేటుగా కాస్తుందని డబ్బి రేట్ అనేది. ఇది మనం దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటేనే పంట పండియగలం, కానీ చిన్నపాటిగా మనం అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఇదైతే పంట పండియలేమండి. తొందరగా ఇల్టు రావడం కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. తడి ఎక్కువ ఇచ్చుకున్నా లేకపోతే మీరు మందులు తొందరగా స్ప్రే చేయకపోతే నల్లి కూడా తొందరగా అటాక్ అవుతుందండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ పంట అయితే పండుతుంది. సో మా పొలం అయితే చూపిస్తానండి. ఇది చివరిలో తడి ఎక్కువ ఇచ్చుకోవడం వల్ల పొలం కింద పక్క అయితే మనకి ఈ విధంగా అయితే ఇల్టు అయితే వచ్చిందండి. ఇది స్టార్టింగ్ కింద పక్క పోతూ పొలం అయితే ఈ లాస్ట్ అండి. నీళ్ళు ఎక్కువ వదులుకొని చివరిలో పోయేటప్పుడు ఎక్కువ వదులుకోవడం అయితే ఈ విధంగా వచ్చింది. చూడొచ్చండి పొలం ఇది. ఇది డబ్బి వెరైటీ అండి. పచ్చికాయలు చాలా ఎక్కువగా ఉన్నాయి పొలంలోన. సో వాటర్ అయితే లేవండి దీనికి. వాటర్ పోయిన తర్వాత ఒక తడైతే ఇచ్చుకోవడం జరిగింది. అయినా ఇంకా మనకు పచ్చికాయ ఎక్కువే ఉందండి. చూడండి కాయ ఏ విధంగా పట్టింది అనేది. ఇది డబ్బి వెరైటీ. ఇది కాయ సైజ్ కూడా ఎక్కువ ఉంటుందండి, బాగా లావుగా పొడవుగా ఉంటుంది. దీనికి మనకు మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుందండి ఇది. సో ఇది మనం పెట్టుకున్న డబ్బి వెరైటీ ఈసారి అండి. మనకంతా బాగా సెట్ అయింది. చివరిలో వాటర్ పోయినా మనం లేటుగా పెట్టుకున్న కాపు అయితే బాగానే సెట్ చేసుకున్నామండి. ఈ పచ్చిక అనేది ఎక్కువ ఉంది మన పొలంలోన. ఇంతవరకు మనకి ఇంకా ఒక 15 డేస్ మనకు వాటర్గా ఉన్నట్లయితే మంచి, మన నేను అనుకున్న పంట కన్నా ఎక్కువ దిగుబడి వచ్చేది. సో ఈసారి